అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యుండి థియేటర్ వస్తాడు, చొక్కాలు దించుకుంటాడు, గట్టి గట్టిగా అరుస్తాడు. కానీ ఓటీ ఆయన ఉన్నంత వరకు నిజం చెప్తున్నా ప్రౌడ్గా, ప్రౌడ్ టు బి ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అలా జరుగుతుంది ప్రజెంట్ మీడియాలో. బట్ ఇవన్నీ మానేసి మన రాష్ట్రం దేశం గురించి ఆలోచించండి అనేది సినిమాలో చెప్పారు. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మీలాంటి నాలాంటి సోమరిపోతులకి సినిమాలో ఒకటే డైలాగ్ అన్న. ఎందుకంటే చేతగా చేతయ్యి కూడా చేయని వాడితే తప్పు, చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటావా అనుభవించాల్సిందే అనేది అయితే చెప్పడం జరిగింది. నాకు ఇది ఈ పాయింట్ అనేది బాగా అనిపించింది. ఎందుకంటే చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యుండి థియేటర్ వస్తాడు, చొక్కాలు దించుకుంటాడు, గట్టి గట్టిగా అరుస్తాడు. కానీ ఓటీ ఏ అంటే మా కులం కాదు, మా మతం కాదు, నేను మా అయ్య ఒప్పుకోదు, మా అమ్మ ఒప్పుకోదు ఇలా చెప్తారు. నిజ జీవితంలోకి నటన జీవితంలోకి చాలా తేడా ఉంటుంది. సక్సెస్ అవుతారట అలా. ఆయన సక్సెస్ కాకుండానే మళ్ళీ కొన్ని వందల మంది జై జనసేన అని గుండె మీద చేయకమని చెప్తున్నా. చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడే మాట ఏంటంటే ప్యాకేజ్ తీసుకున్నాడు లేకుంటే ఇంకేదో మాట్లాడతారు. 18 ఏళ్ళ కుర్రాడికి 500 పెట్రోల్ పట్టుకొని ఎక్కడో ఉన్న విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? మీలాగా మీలాగా మేము మందు బిర్యానీ ప్యాకెట్లో పంచట్లేదు, లేదు మీ అమ్మా నాన్నలో లేకుంటే ఇంకెవరి దగ్గర మిమ్మల్ని ప్రలోభాలు పెట్టించట్లేదు. ఓన్లీ రాజకీయాలు కాకుండా మీ భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడు. అది ఒక ఆలోచన, ఆ వ్యక్తి ఆలోచన పేరే పవన్ కళ్యాణ్. ఆయన ఉన్నంత వరకు నిజం చెప్తున్నా ప్రౌడ్గా, ప్రౌడ్ టు బి ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్.